కానీ నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన తీరును చర్చ సందర్భంగా మన రాష్ట్రం మీద పెద్దలకున్న ప్రేమను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. కారణం ఏంటంటే మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, బీజేపీ పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే, కాంగ్రెస్ పార్టీ దాకా కూడా, మిగిలిన ఏ పార్టీలు కూడా చూసినా కూడా ప్రత్యేక హోదాకు ఆంధ్ర రాష్ట్రానికి మద్దతు ఇస్తూ మాట్లాడిన మాటలు ఒక్కరి నోట్లో నుంచి కూడా రాల. నిజంగా ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇది ఒక ప్రీ కండిషన్గా పెట్టి ఇది ఖచ్చితంగా చేస్తాము, ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది అని చెప్పి ఆ రోజు అధికార పక్షం ప్రతిపక్షాలన్నీ కలిసి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, కలిసి రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో నిన్న దాదాపుగా 4 సంవత్సరాలు పైగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా నిన్న అవిశ్వాసం మీద చర్చ జరిగినప్పుడు మొట్టమొదటిగా బీజేపీ నరేంద్ర మోడీ గారు మాట్లాడిన అంశాలనే చూస్తే, ప్రత్యేక హోదా ఇస్తాను అని ఇవ్వాల్సిన బాధ్యత మాది అనే మాట నోట్లో నుంచి రాలా. తిరుపతిలో తానే సాక్షాత్తు తానే తిరుపతిలోనే ఎన్నికల వేళ ఎన్నికల సభలో తానే ప్రత్యేక హోదాను 5 కాదు 10 సంవత్సరాలు ఇస్తాను అన్న మాటలు గుర్తుకు రాల. ఎన్నికల ప్రణాళికలో బీజేపీ తమ మేనిఫెస్టో ఇది, ఎన్నికల ప్రణాళికలో బీజేపీ మేనిఫెస్టో ఇదే. బీజేపీ మేనిఫెస్టో ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రధాని గారికి గుర్తుకు రాల. ఒకవైపున ప్రధానమంత్రి గారికి ఇవన్నీ గుర్తుకు రాకపోగా తాను చెప్పిన మాటల్లో ఇంకా బాధ కలిగించే అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన పిమ్మట చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో హోదాకు బదులు మేము ప్యాకేజ్ ఇచ్చాము అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా హోదాకు బదులు ప్యాకేజు చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరండి? చంద్రబాబుకు ఆ హక్కు ఎవరిచ్చారండి? 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు దొరకక చదువు అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలని అర్థం కాక మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక వలసల బాట పడతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ప్రత్యేక హోదా వస్తేనే మేలు జరుగుతుందని తెలిసి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పరిశ్రమలు పెట్టేవాళ్ళు కానీ, హోటళ్ళు కట్టేవాళ్ళు కానీ, ఫ్యాక్టరీలు కట్టేవాళ్ళు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కట్టేవాళ్ళకు కానీ, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, జిఎస్టీలు కట్టాల్సిన పనుల, అప్పుడే మన రాష్ట్రంలో వీళ్ళంతా వచ్చి పెట్టుబడులు పెట్టి ఇవన్నీ వస్తాయని తెలిసి, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయన్న సంగతి తెలిసి రాజీ పడడానికి చంద్రబాబు ఎవరు అని అడుగుతా ఉన్నాం. ఆ రకంగా ప్రపోజల్స్ను ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేంద్రము చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజ ఆంధ్ర రాష్ట్ర
ప్రజలకు సంబంధించిన హక్కును తాకట్టు పెట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు అని అడుగుతా ఉన్నా. ఒకవైపున మోడీ గారు మాట్లాడిన మాటల్లో ఇంతటి ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు బాధ కలిగిస్తే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారి మాటలు కూడా ఏం మాట్లాడారు అని చెప్పి గమనించినట్లయితే, ఆయన ప్రస్తావనలో 1/2 నిమిషం కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేదు. ఆ 1/2 నిమిషంలో కూడా ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ధర్మం ఉంది, మేమిస్తాము, మీరెందుకు ఇవ్వడం లేదు అన్న మాట ఆయన నోట్లో నుంచి రాల. నిజంగా ఒకవైపున వీళ్ళ ప్రసంగాలు ఇంత బాధ కలిగించే విధంగా ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తించిన తీరు ఇంకా బాధ కలిగిస్తాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారి తరపున మాట్లాడిన ఎంపీలు గల్లా జయదేవ్ గారు మాట్లాడారు. గల్లా జయదేవ్ గారు మాట్లాడిన మాటలు గత 4 ఏళ్లుగా మేము చెప్తా ఉన్న మాటలు కాదా అని అడుగుతా ఉన్నాం. కాదా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని సూటుగా అడుగుతా ఉన్నాం. ఇదే గల్లా జయదేవ్ గారు మాట్లాడిన మాటలు ప్రత్యేక హోదాకు సంబంధించి 4 ఏళ్లుగా మేము మాట్లాడిన మాటలు అసెంబ్లీలో చూసుకోండి, రికార్డ్స్ తిరిగేయండి, యువబేరీలో మేము మాట్లాడిన మాటలు చూడండి, ఢిల్లీ పెద్దల్ని కలిసి మేము ఇచ్చిన విజ్ఞాపనలు చూడండి, మేము చేసిన ప్రసంగాలు చూడండి, ఢిల్లీ నుంచి గల్లీ దాకా మేము చేసిన ధర్నాలను, ధర్నాల తర్వాత మేము మాట్లాడిన మాటలు, ధర్నాల్లో నిరాహార దీక్షలు, నిరాహార దీక్షలప్పుడు మేము మాట్లాడిన మాటలు, ఏ విషయమైనా చూసుకోండి, గత 4.5 సంవత్సరాలుగా మేము చెప్తా ఉన్న ఇవే అంశాలు ఆ రోజు మమ్మల్ని వెక్కిరించినారు. ఎంతటి దారుణంగా వెక్కిరించినారో ఆ రోజుల్లో అని చెప్పి చూస్తే, ప్రత్యేక హోదాకు సంబంధించి అది వేస్ట్, కోడలు మగపిల్లాడని అంటానంటే అత్త వద్దంటుందా అన్న మాటలు, సంజీవిని అనా అదేమన్నా సంజీవిని అనా అన్న వెటకారము, అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు చూసి నిజంగా విస్తుపోయే పరిస్థితి. సాక్షాత్తుగా అసెంబ్లీ సాక్షిగానే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఈ పుస్తకాన్ని ఆ రోజుల్లో పంపిణీ చేశాడు. ప్రజాప్రతినిధులకు ఒక అవగాహన, అసెంబ్లీలో ఇదే విషయాలను అంతటితో ఆగిపోకుండా మహానాడులో తీర్మానం 2017, ఈ తీర్మానాలు చూస్తే హోదా ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు తేడా ఏముంది? హోదా ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు తేడా లేదు. హోదాకు రాయితీలకు సంబంధం లేదు. హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి నామమాత్రమే. ఉనికి కోసం ప్రతిపక్షాల ఆరాటం, మహానాడు తీర్మానం.
ఈ బుక్లో నుంచి చూస్తే అవగాహన, ఆయన కల్పించిన అవగాహన చూస్తే 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు ఏంటి, ఇంకా మొదలు పెట్టుకుంటా పోతే ఇంతలా బుక్ ఇచ్చాడు. ఈ ప్రతి బుక్లో ఆయన చెప్పిన మాటలు మహానాడు తీర్మానంలో చెప్పిన మాటలకు ఇంచుమించు సమానంగా. ఇవే మాటలు చెప్పుకుంటూ March 2 చంద్రబాబు నాయుడు గారు 2014 కేంద్ర కేబినెట్ అప్పట్లో ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి అని ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. ఈయన ముఖ్యమంత్రి కావడం 2014 జూన్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉండింది December 31, 2014 దాకా అమల్లో ఉంది. మరి 7 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఏ కేబినెట్తో పనిలేదు, ఏ ప్రధానమంత్రితో పనిలేదు, ఆల్రెడీ అప్రూవ్డ్ అయిపోయింది, కేబినెట్లో తీర్మానం అయిపోయింది, ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు జారీ చేయమని చెప్పి ఉత్తర్వులు పోయాయి, కేవలం ప్లానింగ్ కమిషన్తో పని చేయించుకోవాల్సిన అంశం, ఎందుకు పట్టించుకోలేదు? ఇది పట్టించుకోకపోవడం అన్యాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అనిపించలేదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు September 7, 2016 అరుణ్ జైట్లీ గారు ప్యాకేజీ అని చెప్పి మన చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఇదే అరుణ్ జైట్లీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేంద్ర మంత్రులు లేరా? అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ను చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో వాళ్ళు ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా ఉన్నట్టుగా చెప్పి వాళ్ళు చెప్పడం, అదే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి అరుణ్ జైట్లీ గారికి కృతజ్ఞతలు తెలపడం, ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజు అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేసి కృతజ్ఞతలు తెలపడం ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇది శాసనసభ తీర్మానం 9/9/2016. 2017 ఇది చాలదన్నట్టుగా అరుణ్ జైట్లీ గారు తీర్మానం చేసిన తర్వాత 4 నెలల తర్వాత 2017 జనవరి 26 ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లలో బీజేపీ ప్రభుత్వాన్ని విపరీతంగా పొగడ్డం 2-3 సార్లు మీకు చూపించే ఉంటా ప్రెస్ మీట్ కూడా. ఈనాడు పత్రిక, మరి వేరే పత్రిక చూపిస్తే మళ్ళీ అదేదో తప్పని అంటారేమో అని చెప్పి ఆయనకు నచ్చిన పత్రికను చూపిస్తే ఆయన ఏమనడు కదా అని చెప్పి అందుకని ఆ పేపర్ మాత్రమే చూపిస్తా ఉన్నా. 2017 జనవరి 27 4 నెలల తర్వాత మనమే ఎక్కువ సాధించాం, ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా, ఆధారాలుంటే రండి చెప్పండి, ప్రతిపక్షాలకు సవాల్ ముఖ్యమంత్రి, ధర్మమేనా ఇది అని అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారికి. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేసిన తీరు, మోసం చేసిన తీరు నిజంగా క్లైమాక్స్కి ఎక్కడికి వచ్చింది అని అంటే 2018 ఏప్రిల్ 6 3 నెలల కిందట బడ్జెట్ చివరి బడ్జెట్ సమావేశాలు చివరి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక వీళ్ళు చెయ్యరు, అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రానికి, ఈ దేశం మొత్తం దీని మీద స్పందించాల్సిన పరిస్థితి ఉంది అని తెలియజెప్పడానికి దేశం మొత్తం దృష్టి ఆంధ్ర రాష్ట్రం వైపు మళ్లించడానికి చేసిన అన్యాయాన్ని గట్టిగా తెలపడం కోసమని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మొత్తం బడ్జెట్ చివరి రోజున, చివరి బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున తమ పదవులకు రాజీనామా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే, అదే రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తన పార్టీకి సంబంధించిన ఎంపీల చేత కూడా రాజీనామా చేయించి నిరాహార దీక్ష కూర్చోబెట్టి ఉండింటే దేశం మొత్తం మన వైపు చూసుండేది కాదా? కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేది కాదా? మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అందరు ఎంపీలు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చోనుంటే, ఇది తెలిసి చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీల చేత రాజీనామా చేయించకపోవడం ఆ రోజు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తా ఉన్న తీరును ఒక్కసారి చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో బీజేపీతో యుద్ధం అంటాడు, మరోవైపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బీజేపీతో తను యుద్ధం చేస్తున్నాడా అని సామాన్యునికి కూడా డౌట్లు వచ్చే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్న తీరు, సప్నా ముంగింటివార్ మహారాష్ట్ర ఎక్స్ పిసిసి ఎక్స్ బీజేపీ చీఫ్, ప్రస్తుత బీజేపీ ఆర్థిక మంత్రి భార్య, ఈవిడను టీటీడీ బోర్డు మెంబర్గా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తారు. బీజేపీతో యుద్ధం అంటాడు ఈ సప్నా ముంగింటి వారు. ఆ పేరు కొంచెం అటు ఇటుగా ఏమన్నా నేనేమన్నా చెప్పలేకపోవచ్చాము. పేరైతే సప్నా ముంగింటి వారు సంథింగ్ లైక్ దట్. బీజేపీ ఆర్థిక మంత్రి భార్య మహారాష్ట్ర, ఈయన మహారాష్ట్ర ఎక్స్ బీజేపీ ప్రెసిడెంట్, ఈయన భార్యను టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగిస్తాడు, నియమిస్తాడు, కొనసాగించడంగా నియమిస్తాడు. ఎన్టీఆర్ బయోపిక్ అని బాలకృష్ణ గారు సినిమా తీస్తారు, పక్కన కుర్చీలో వెంకయ్య నాయుడు గారు కనిపిస్తారు షూటింగ్లో, షూటింగ్ సెట్స్లో. బీజేపీతో యుద్ధం అంటాడు, చేసేటివేమో ఇటువంటివి చేస్తాడు. పరకాల ప్రభాకర్ గారు ఇక్కడేమో చంద్రబాబు గారు కొలువులో ఉంటారు. అక్కడేమో ఆయన భార్య నిర్మలా సీతారాం గారు నిన్న అవిశ్వాసం తీర్మానం జరిగేటప్పుడు కూడా మోడీ గారిని బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా మద్దతిస్తూ మాట్లాడతారు. ఇది చాలదన్నట్టుగా రాజ్నాథ్ గారు నిన్న రాజ్నాథ్ సింగ్ గారు నిన్న మాట్లాడిన మాటలు ఏమన్నారు, బాబు గారు మాకు మంచి మిత్రుడు, ఈ బంధం ఎన్నటికీ విడిపోదు, ఏ ఫెవికాల్ కా జోడ్హై టూటేగా నహి. నేను ఆయన మాటలు మాట్లాడిన మాటలు, ఒకవైపున యుద్ధం అంటాడు, మరోవైపున ఆయన చేసే ప్రతి చర్య యుద్ధం కాదది, వేరే జరుగుతూ ఉన్నాయి, లోపాయికారిగా వేరేటి జరుగుతూ ఉన్నాయని ఆయన చేస్తున్న ప్రతి చర్య ఆ దిశగా అడుగులు పడతాడు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు నాలుగేళ్ళు బీజేపీతో సంసారం చేస్తాడు. 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తాడు దగ్గరుండి. ఎన్నికలకు 6 నెలల ముందు ఉన్నప్పుడు విడాకులు తీసుకొని ప్రత్యేక హోదా కోసం తానే పోరాటం చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. ఆ బిల్డప్ ఇచ్చినప్పుడన్నా కనీసం నిజాయితీగానే చేస్తా ఉన్నాడు అనంటే అది నిజాయితీ లేదు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, నిన్న మీ గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో చూపించిన ప్రతి పేపరు, అభిజిత్ సేన్ గారు లెటర్,
ఇవన్నీ మేము ఎన్నోసార్లు చూపించాం. ప్లానింగ్ కమిషన్కు ఫైనాన్స్ కమిషన్కు సంబంధం లేదు, ప్రత్యేక హోదా అంశం మీద అని అభిజిత్ సేన్ గారు చెప్పిన లేఖ. అభిజిత్ సేన్ గారి పేరు చెప్పాం, వైవీ రెడ్డి గారి పేరు చెప్పాం, గోపాలరావు గారి పేరు చెప్పాం. జిఎస్టీలో ఆర్టికల్ 279A 4G ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ వుడ్ బి గివెన్ టు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని చెప్పి పేపర్ ఎన్నో సందర్భాల్లో చూపించాం. మార్చి 2, 2014 అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు జారీ చేసిన కేబినెట్ తీర్మానం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి చూపించాం. వైవీ సుబ్బారెడ్డి గారు 31/7/2015 కేంద్ర ప్రభుత్వానికి లోక్సభలో వేసిన అన్స్టార్డ్ క్వశ్చన్కు రిప్లై, ప్రత్యేక హోదా రాష్ట్రాలు దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్డ్రా స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ప్రత్యేక హోదా కొనసాగుతుంది అని చెప్తూ వాళ్ళంతటి వాళ్ళే అన్స్టార్డ్ క్వశ్చన్కు లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖ వైవీ సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు ఎన్నో సందర్భాల్లో చూపించాం. ఇవన్నీ 4 ఏళ్లుగా మేము చూపిస్తూ వస్తూ ఉన్నప్పుడు మీరెవరూ కూడా దాని గురించి పట్టించుకోలే. యువబేరీల్లో ఈ రకంగా పాంఫ్లెట్లే ఈ ప్రతి అంశం మీద ఈ మాదిరిగా పాంఫ్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి వెబ్సైట్లలో పార్టీ వెబ్సైట్లలో ఇది పెట్టి గత 4 సంవత్సరాలుగా దీని మీద క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి అంశం, నిన్న పార్లమెంట్లో చెప్పిన ప్రతి అంశం, ఇవాళ నేను చూపించిన ప్రతి పేపర్ ఈ పాంఫ్లెట్లో కనిపిస్తాయి. ఇంక్లూడింగ్ వెబ్సైట్ లింక్స్తో సహా ప్రత్యేక హోదా కోసం ఎన్నెన్ని పోరాటాలు చేశామన్నది ఈ నుంచి మొదలు పెడితే, ఈ కింద పేజీలో చివరి నుంచి మొదలు పెడితే డేట్లతో సహా ఇటువైపు చివరి వరకు చూస్తే ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా కోసం మేము చేసిన పోరాటాల్లో డేట్లతో సహా కనిపిస్తాయి. ఇవన్నీ చేసినప్పుడు పట్టించుకోవాలి, 4 సంవత్సరాలుగా మోసాలు చేశారు, మళ్ళీ నిన్న కూడా మోసాలు కొనసాగింపుగా మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మేము అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అవిశ్వాసం పెట్టారు. సరే, మేము పెట్టినప్పుడు అవిశ్వాసం మీకు బీజేపీతో ఉన్న పరిచయాల దృష్ట్యా రాకుండా చేయగలిగారు, పోనీలే. దాని తర్వాత మీరు అవిశ్వాసం పెట్టగానే ఆయన వెంటనే దాన్ని ఆమోదించడం, మొట్టమొదటి స్పీకర్గా మీకే అవకాశం ఇవ్వడం, మీకు 13 నిమిషాల సమయం కేటాయించింది, దాన్ని గంటసేపు పైగానే మీరు మాట్లాడినా కూడా దాన్ని కొనసాగించడం, అన్నీ మంచి జరిగాయి, మంచిది. ఇప్పుడు అవిశ్వాసంలో జరిగిన పరిస్థితిని చూసాం. అవిశ్వాసం ఆగిపోయింది, వీగిపోయింది. ఇప్పుడు మీ ఎంపీలు మొత్తం రాజీనామా చేయండి. మా 5 మంది ఎంపీలు ఆల్రెడీ రాజీనామాలు చేశారు, మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామాలు చేయండి. 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి, మరొక్కసారి నిరాహార దీక్ష కూర్చుందాం. మా ఎంపీలు నేను పంపిస్తా. కేంద్రం దిగిరాదేమో చూద్దాం, దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం. 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడి రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం.
కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం. యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని. యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు, ఇలా చేయండి అని అడుగుతాడు. ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది చేయడు. ఇది చేసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వచ్చేట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయానికి నిరసనగా ఆంధ్ర రాష్ట్రంలో మంగళవారం నాడున ఆంధ్ర రాష్ట్ర బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీద ఒత్తిడి రావాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి రావాలి, తన ఎంపీల చేత తన రాజీనామా చేయించాలి. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం ఒక తాట మీదకి వచ్చి నిరాహార దీక్ష కూర్చోవాలి. ఇది జరిగితేనే ప్రత్యేక హోదా వస్తుంది. ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి రావాలి. ఈ బంద్ కాల్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మీద నిరసన తెలుపుతున్నారు అన్నది కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న డిమాండ్ ఎంత బలంగా ఉంది అన్నది మిగిలిన పార్టీలకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపించాలి, అర్థం కావాలి వాళ్ళకు కూడా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోతారట, మిగిలిన పార్టీల కృతజ్ఞతలు తెలుపుతాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకయ్యా కృతజ్ఞతలు తెలుపుతున్నావని. ఎవడన్నా ఒక్కడన్నా కానీ ప్రత్యేక హోదా కోసం ఇవ్వాలి అని చెప్పి ఎవడన్నా మాట్లాడా? ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఎజెండాలు వాడుకున్నారు ఈ అవిశ్వాసాన్ని. ఫ్రాన్స్కు సంబంధించిన విమానాల కొనుగోళ్లు జరిగిన స్కాములు గురించి అవిశ్వాసంలో ప్రస్తావన. ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాక పిల్లలకు ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడతా ఉన్నారన్న అన్న బాధ ఎక్కడ కనిపించల. ఈయన అక్కడికి పోతాడంట, అందరు కృతజ్ఞతలు తెలుపుతాడంట. ఎందుకు? ఈయన అక్కడికి వెళ్ళి నేషనల్ మీడియాతో ఇప్పుడు మాట్లాడతాడట. ఎందుకు? తన ఎంపీల చేత మొత్తం రాజీనామా చేయించమని అడుగుతా ఉన్నా. మొత్తం ఎంపీల చేత రాజీనామాలు చేయించు, మా ఎంపీలు నీకు సహకరిస్తారు, మొత్తం 25 మందికి 25 మంది నిరాహార దీక్ష కూర్చోబెడతాం, అప్పుడు నేషనల్ మీడియానే నీ దగ్గరకు వస్తుంది, అప్పుడు కేంద్రంలో ఉన్న మిగతా నేషనల్ పార్టీస్ అన్నీ కూడా నీ దగ్గరికే వస్తాయి. నువ్వు ఎక్కడికి పోవాల్సిన పనులా, ఎవరిని కృతజ్ఞత చెల్పాల్సిన పనులా, వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి, అప్పుడు ఇవన్నీ మారుతాయి. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరిని నమ్మద్దండి అని చెప్తా ఉన్నా. నేను నమ్మి 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 నిజంగా సాలైపోయింది. కాంగ్రెస్ పార్టీని నమ్మాం, అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టద్దండి అని చెప్పి బతిమలాడినా కూడా విడగొట్టారు. వాళ్ళు ప్రత్యేక హోదాను యాక్ట్లో కన్నా చేర్చి ఉండింటే, చట్టంలో కన్నా పెట్టి ఉండింటే సుప్రీంకోర్టుకైనా పోయైనా తెచ్చుకునే పరిస్థితి పెట్టల. వాళ్ళు 13th షెడ్యూల్లో మెన్షన్ చేసిన వన్నీ కూడా రైల్వే జోన్ నుంచి కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ రిఫైనరీ దాకా
ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర నుంచి ఏది తీసుకున్నా దుగ్గరాజపట్నం పోర్టు దాకా, ఏది తీసుకున్నా కూడా దుగ్గరాజపట్నం పోర్టు ఒక్కటి పక్కన పెడితే మిగతావన్నీ ఏది తీసుకున్నా కూడా అన్నీ కూడా చట్టంలో మే సెంట్రల్ గవర్నమెంట్ మే 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 అని పెట్టారు. ఎందుకు ఆ రోజు షల్ 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 అని ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఆ రోజు వాళ్ళు ప్రతి అంశంలోనూ ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా చేయాలి అని షల్ 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 అని పెట్టుంటే ఈరోజు బీజేపీకి వెసులుబాటు ఉండేది కాదు. సో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నారు, రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో భాగస్వాములు వీరు కూడా ఆ రోజు పార్లమెంట్ని సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. తిరుపతిలో హామీ ఇచ్చారు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు. 4.5 సంవత్సరం అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్రానికి అది చేయకపోవడం బీజేపీ చేసిన మోసం. వాళ్ళను నమ్మకూడదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు ఏమిటి? 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు తెస్తామన్నారు. ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు. పరిశ్రమలు పెట్టడానికే 3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి 15 ఏళ్ళు కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు, అడిగారు, తెస్తామన్నారు. అయిపోయిన తర్వాత ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తూ ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ఏ రకంగా కాల రాస్తూ నాశనం చేస్తూ వచ్చాడో మనం అంతా చూసాం. మళ్ళీ ఎన్నికలకు 6 నెలల ముందు మళ్ళీ ప్రజలతో పని పడుతుంది అని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా. ఈయనను నమ్మద్దు. వీళ్ళందరినీ కూడా నమ్మి 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 నిజంగా అలసిపోయిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు గట్టిగా నిలబడండి. ఎవరికి కేంద్రంలో మద్దతు ఇస్తాము అన్నది ఎల్లయ్య కానీ పుల్లయ్య కానీ ఎవరైనా కానీ మనకు సంబంధంలో. ఎవరైతే ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టుగా సంతకాలు పెడతారో ఆ రోజు వాళ్ళకు మద్దతు తెలుపుతాం. మనం చేతుల్లో ఎంపీలను పెట్టుకుందాం. మద్దతు ఇవ్వడానికి ఇష్టపడని పరిస్థితిలో అవసరమైతే 25కి 25 మంది ఎంపీలు ఒక్క నిమిషం కూడా ఆలోచన లేకుండా రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చునే పరిస్థితికైనా సిద్ధమవుదాం. ఆ వెసులుబాటు మన చేతుల్లో మనం పెట్టుకుందాం. దాన్ని పోరాటం అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఇదే గట్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళందరినీ మోసాలను చూసి 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 అసలు రాజకీయ వ్యవస్థ మీదనే నిజంగా కాన్ఫిడెన్సే లేని పరిస్థితులకి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని అధిగమించమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా గట్టిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం కావాలని, చంద్రబాబు నాయుడులో కనీస నిజాయితీ రావాలని, చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచేందుకు, ఆయన ఎంపీల చేత రాజీనామా చేయించేందుకు, కేంద్రం కూడా తాను చేసిన పరిస్థితి తాను చేసిన పనుల మీద నిరసన తెలుపుతూ వారి మీద కూడా వారికి కూడా అర్థం కావాలని మంగళవారం నాడు బంద్ కాల్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రతి పార్టీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, సహకరించమని చెప్పి. ప్రతి సంఘాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, సహకరించమని చెప్పి. ప్రతి షాప్ ఓనర్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, స్వచ్ఛందంగా సహకరించమని చెప్పి. అందరూ తోడుగా నిలవమని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ బంద్ కాల్కు పిలుపునిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పున్నా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్లో టీడీపీ పడిపోయింది అని అంటే అదే ఇంతకుముందే మీ పేరు ఏం పెన్న సినన్న ఇంతకుముందు చెప్పినదే సినన్న ఇప్పుడు నేను చూపించాను కదా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చూపిస్తూ 4 సంవత్సరాలుగా ఈ అభిజిత్ సేన్ రాసిన లేఖ, వైవి సుబ్బారెడ్డి లేఖ రాసిన లేఖ, ఈ జిఎస్టీలో స్పెషల్ ప్రొవిజన్స్ ఇవన్నీ చూపిస్తూ 4 ఏళ్ళగా పోరాటం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం. బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చేసరికి, ఎన్నికలు దగ్గర పడేసరికి టీడీపీ కూడా ట్రాక్ మార్చింది అని ఆయన అన్నాడు. ట్రాక్ మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడింది అని. ట్రాప్ అనేది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. నిజాయితీగా మాకు రావాల్సిన డిమాండ్ ఇది అని చెప్పి అడుగుతూ ఉంది. ఆ నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అడుగుతూ ఉందో ఆ డిమాండ్ను చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితిలో తాను కూడా మోయక తప్పల. అది వాళ్ళకు ఒక ట్రాప్ మాదిరి కనిపిస్తూ ఉంది. అదే ప్రస్తావన వాళ్ళు చేశారన్న. మీ పేరు ఏం పేరు శంకరన్న? ఇదే చెప్తా ఉన్నా, ఏ స్థాయికి దిగజారిపోయాయి రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అన్నది రాజ్నాథ్ గారు చేసిన ప్రసంగంతోనే మనకంత తేటతెల్లమైపోయింది. ఏకంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను సంతలో పశువులు కొన్నట్టుగా కొని వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి పిటిషన్ స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో మినిమం డీసెన్సీ, కనీసం అటువంటి వ్యక్తులతో మాట్లాడకపోవడం, ఆ మినిమం డీసెన్సీ అనేది కూడా లేకుండా బరి తెగించి చంద్రబాబు నాయుడు గారు కండువా కప్పినారని తెలిసిన ఆ కండువా కప్పిన ఆ వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేత మాట్లాడిస్తే నిజంగా ఇటువంటి రాజకీయాలు చూసినప్పుడు నిజంగా హేయం అనిపిస్తుంది. అసలు విలువలు ఎక్కడున్నాయి, విశ్వసనీయత ఎక్కడుంది అని. అసెంబ్లీలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు, 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పశువులు కొన్నట్టుగా, సంతలో పశువులు కొన్నట్టుగా కొంటాడు. అందులో 4 ఏకంగా మంత్రులను కూడా చేస్తాడు. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారు, డిస్క్వాలిఫికేషన్ లాను అవహేళన చేస్తాడు. వాళ్ళ పార్టీ టికెట్ల మీద వాళ్ళు వీళ్ళ చేత డిస్క్వాలిఫై చేసి వాళ్ళ పార్టీ టికెట్ మీద వాళ్ళని నిలబెట్టుకొని గెలిపించుకోగలుగుతామన్న ధీమా కూడా వీళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారి స్నేహితులు అక్కడ, అంతా అంతే. చెప్పునా, మీరేదైతే చెప్తున్నారో నా చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రశ్న మీరు డైరెక్ట్గా అడిగితే బాగుంటుంది అన్న, నన్ను అడగడం కన్నా. సమాధానం నేను చెప్పాల్సిన అంశం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అడుగుతా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడగండి. కనీసం అప్పటికైనా మీదే, అప్పటికైనా మీలాంటి మేధావులు కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అనుకుంటున్నారు అన్న సంగతి అన్న ఆయనకు తెలిస్తే కాస్త కూస్త ఆయనలో పరివర్తన ఏమైనా వస్తుందేమో. టాపిక్ డైవర్ట్ చేయడం వద్దున్నా, ఈరోజు ప్రత్యేక హోదా గురించి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇది వెరీ సీరియస్ మ్యాటర్. ఏ రకంగా కూడా డైవర్ట్ అయినా కూడా ఈ మాటలు హైలైట్ అయితే హోదా అన్న అంశం పక్కకు పోతుంది. కాబట్టి మీరు అడిగిన దానికి సరైన సమయంలో సరైన రీతిలో చెప్తానన్న.
ఏదో ఒక జాతీయ పార్టీ అవసరం లేదబ్బా. ఎవరు ప్రధానమంత్రి అయ్యే పరిస్థితిలో ఉన్నా నాకు అభ్యంతరంలా. ఎవరైనా పర్వాలే, మీ పేరు ఏం పేరు సీనన్న కదా. శంకర్ అన్న ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉన్నా కూడా నేను మద్దతు ఇస్తాను, నాకేం అభ్యంతరంలా. నాకు కావాల్సింది నువ్వు సంతకం పెట్టడం, ప్రత్యేక హోదా విషయం అంతే. ఇంకా నాకు ఇంకా వేరేది ఏం అవసరంలా, నువ్వు పెట్టు నేను ఇస్తా, నాకేం అభ్యంతరంలా. థ్యాంక్ యూ. బంద్ అనేది పిలుపును అనేది ఇవ్వడము ఎప్పుడు కూడా యా జాతీయ నాయకుడు ఏ స్టేట్ ప్రెసిడెంట్ కూడా పార్టిసిపేట్ చేయడు. ఇది కొత్తగా నువ్వు ఇవ్వడం అడగడము, నేనేదో కొత్తగా ఏదో సమాధానం చెప్పినట్టుగా ఏదో అనుకునేట్టుగా భావన ఇవ్వాలని చెప్పి మీరు తాపత్రయపడడం కూడా ధర్మం కాదు. ఇంతవరకు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కానీ, లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, బంధుకాలు ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ఎవరిచ్చినా కూడా పార్టీ అధ్యక్షులు అనే వాళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేయరు. ఎందుకనంటే పార్టీ అధ్యక్షులు ఒక చోట స్టేబుల్గా ఉండి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలా జరుగుతూ ఉందని పర్యవేక్షించాలి. రాష్ట్రంలో ఎక్కడైనా సరిగ్గా జరగని పరిస్థితి ఏదైనా ఉంటే అక్కడ మోటివేట్ చేయాలి. ఆ మోటివేట్ చేస్తూ పర్యవేక్షిస్తూ ఉండే బాధ్యత పార్టీ అధ్యక్షుల మీద ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా పార్టీ అధ్యక్షులు డైరెక్ట్గా పోయి తెల్లవారుజామున 3 గంటలు తెల్లవారుజామున 4 గంటలకి పోయి ఆర్టీసీ డిపోలకు పోయి ఆపే కార్యక్రమం చేస్తే పర్యవేక్షించే కార్యక్రమం ఎక్కడా ఉండదు. ఆ ఒక్క ప్రదేశంలో ఆపుతారేమో కానీ బస్సులు, రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా బస్సులు ప్రతి చోట ఆపే కార్యక్రమం కానీ, ప్రతి చోట ఇంకొకటి జరిగించే కార్యక్రమం కానీ, ఇంకోటి జరిగించే కార్యక్రమం కానీ, లేకపోతే ఏదైనా అసోసియేషన్స్కు ఫోన్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసే కార్యక్రమాలు కానీ, ఇటువంటి ఏవి కూడా చేయరు. ఇటువంటివన్నీ చేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుల మీద ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు కూడా చేయరు. మా అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ మీకు. మీ పేరు ఏం పేరు? రవి. ఒకసారి ఫస్ట్ నువ్వు కనుక్కో రవి, గెట్ ద ప్రొసీజర్ రైట్. ఏదైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్లో ఇంతమంది మద్దతు తెలపాలి. ఆ ప్రొసీజర్ అనేది జరగాలి. ఆ ప్రొసీజర్ అనేది జరిగిన తర్వాతనే ఏదైనా జరుగుతుంది. అందులో ఈ చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీ అవిశ్వాసం పెట్టబోతా ఉందన్న సంగతి నాకు తెలియదు. అది మీరు చెప్తా ఉండరు నాకు. ఇప్పుడు అంటే మీకు బీజేపీకి మధ్య ఎటువంటి సంబంధాలు ఉండవో నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను తెలుసుకుంటా ఉన్నాను. ఇప్పుడు జరిగినప్పుడు చూద్దాం.